నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అసలు నువ్వు ఇప్పుడు డి అయిపోయింది, హీరోయిన్ ఛాన్స్ వచ్చేసింది, దాని తర్వాత ఏంటి అంటే అంటే ఫ్యూచర్లో తర్వాత నువ్వు హై రేంజ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? మంచి మూవీస్ అంటే వాంటెడ్ టు బికమ్ గుడ్ హీరోయిన్ ఇన్ ఫ్యూచర్ అలా నేను అనుకున్నాను. ఇంకా ఏమైనా మంచి ఛాన్స్ వస్తే నేను చేస్తాను. ఓకే, మరి మీ ఫ్యూచర్ ఏంటి? నా ఫ్యూచర్ ఏంటంటే అంటే నేను హీరో అవుదామని అనుకుంటున్నాను, ట్రై చేస్తాను. మరి నా సెట్ అయితే లేదో తెలీదు, కాకపోతే ఒక కొరియోగ్రాఫర్ అంటే నాకు కొరియోగ్రఫీ చేయాలని ఉంది, ఒక హీరో అవ్వాలని ఉంది, డైరెక్టర్ కూడా. ఒక ఫస్ట్ వచ్చేసి ఒక షార్ట్ ఫిలిం తీసి అంటే నా స్టోరీ నాదే, స్టోరీ నేనే తీయాలి, మంచి నేనే హీరోని అలా ఒక స్టోరీ రాసుకున్నాను. అది సక్సెస్ అవ్వాలని, అది సక్సెస్ అయితే దాన్ని బట్టి మిగతాది ఫ్యూచర్ ఆలోచిస్తాను. అది సక్సెస్ అయ్యే దాన్ని బట్టి ఆలోచిస్తాను నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని. ఇన్ కేస్ హీరో అవ్వాలా, లేదంటే కొరియోగ్రాఫర్ అవ్వాలా, లేదంటే డైరెక్టర్ అవ్వాలా, లేదంటే జాబ్ చేసుకోవాలి, పెళ్ళి చేసుకోవాలా, ఎప్పుడు ఆలోచిస్తాను. ఓకే అక్సా, మరి డీటెయిల్ అయిపోయింది కదా. ఇప్పుడంటే నీకు మూవీ ఛాన్సెస్, అది ఛాన్స్, ఈ ఛాన్స్, ఆ ఛాన్స్ చాలా వచ్చినాయి, మూవీ ఛాన్స్ వచ్చినాయి, దాని తర్వాత చాలా ఛాన్సెస్ వచ్చినాయి. ఇన్ కేస్ అది మూవీ ఛాన్సెస్ రాలేదు, నీకు ఏ ఛాన్స్ రాలేదు, ఒక డీ వల్ల నీకు ఏ ఛాన్స్ రాలేదు, నువ్వు స్టడీస్ కంటిన్యూ చేసేదానివా, లేదంటే మళ్ళీ డ్యాన్స్ కంటిన్యూ చేసేదానివా? అంటే స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తా, డాన్స్ కూడా. మీన్స్ స్టడీస్కి ఒక టైం ఉంది, మీన్స్ స్టడీస్ కంటిన్యూ చేస్తే ఆ టైం మీన్స్ డాన్స్ కూడా కంటిన్యూ చేస్తా. మీన్స్ కొరియోగ్రాఫర్ గురించి మీన్స్ ఐఎమ్ థింకింగ్, నాకు డాన్స్లో కూడా అంటే డాన్స్ నా బేస్, సో డాన్స్ అంటే నాకు ఇంపార్టెంట్, డాన్స్ అంటే నాకు లైక్, దాని తర్వాత యాక్టింగ్. కానీ ఇప్పుడు అంటే నాకు అవకాశం లేకపోతే మీన్స్ ఐ డిడెంట్ గెట్ ద ఛాన్స్, సో నేను నా డాన్స్ అండ్ స్టడీస్ ఇద్దరు కంటిన్యూ చేస్తా ఒకేసారి. ఓకే ఓకే, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? వైట్. మీ ఫేవరెట్ కలర్? గ్రీన్. మీ ఫేవరెట్ ఫుడ్? నా ఫేవరెట్ ఫుడ్ చికెన్. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? దాల్ అండ్ రైస్. అచ్చా, నిజమే, నార్మల్ ఫుడ్ నాకు. యు సేడ్ ఆన్ స్టేజ్ మటన్, యు లైక్ మటన్, యు సేడ్. ఆహా, ఆన్ దట్ టైం దట్స్ తిన్నలేదు. ఆహా, నేను అందుకే తీసుకొచ్చాను నీకు మటన్ ఆ రోజు. ఆహా, ఎక్స్క్యూజ్ మీ, అంటే నాకు దాల్ అండ్ రైస్ ఇష్టం. మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ వెనీలా. మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్? వెనీలా. మీ ఫేవరెట్, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్ సార్. మరి డాన్స్ లో మీన్స్ మీ ఫేవరెట్ డాన్సర్ ఎవరు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎన్టీఆర్ సార్. నాకు కూడా ఎన్టీఆర్ సార్. మీకు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? యాక్చువల్లీ హీరోయిన్ అంటే ఎవరు లేదు ప్రస్తుతానికి అయితే, నువ్వు హీరోయిన్. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? తమన్నా మ్యామ్. ఇంకా మీ ఫేవరెట్, మీ ఫేవరెట్ ఫిల్మ్ అంటే టాలీవుడ్ లో? బాహుబలి. బాహుబలి, సేమ్ నాకు కూడా సేమ్. బాలీవుడ్ మూవీ చూసావా? సో మరి బాలీవుడ్ లో మీ మీన్స్ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో సల్మాన్ ఖాన్. సేమ్ సేమ్, సల్మాన్ ఖాన్. హీరోయిన్? తెలీదా, కానీ నాకు ఫేవరెట్ ఉంది ఆలియా భట్. బాలీవుడ్ లో ఫేవరెట్ మూవీ? బాలీవుడ్ మూవీ దంగల్. మూవీ దంగల్? ఓకే, మై ఫేవరెట్ మూవీ ఏ దిల్ ముష్కిల్. ఏ దిల్ ముష్కిల్, రణబీర్ కపూర్ సాంగ్స్. ఓకే, వాట్ యు, వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ తెలుగు? తెలుగులో ఫేవరెట్ సాంగ్ చూసి చూడంగానే సాంగ్. చూసి చూడంగానే నా ఫేవరెట్ సాంగ్. మీ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ డేవిడ్ మూవీలో కన్నులు కన్నులే సాంగ్. ఓకే, అగైన్ త్రీ మూవీ సేమ్ సాంగ్, త్రీ మూవీ ఆల్ సాంగ్స్ ఐ లవ్. ఓకే ఓకే అక్సా, నువ్వు ప్రాక్టీస్ చేస్తావు కదా, అంటే నువ్వు ప్రాక్టీస్ చేసే టైంలో నీకు ఏమైనా దెబ్బలు కనుక ఏమైనా తగినాయా నీకు? కొంచెం కష్టం ఉంది, ఎందుకంటే కొంచెం కొన్ని కొన్ని మూమెంట్స్ చేయడానికి కొంచెం కష్టం. ఎగ్జాంపుల్ ఫ్లో మూమెంట్స్,
ఇంకా కొంచెం డిఫికల్ట్ మూమెంట్స్ అంటే గ్రూప్ తో చేయాలి కొంచెం కష్టమే. సో ఆ టైంలో పెయిన్ వస్తున్నాయి హ్యాండ్ హ్యాండ్లో కొంచెం లెగ్స్లో. సో ప్రాక్టీస్ టైంలో కష్టం కూడా ఉంది ఇంకా ఫన్ కూడా ఉంది అంటే ఫ్రీ టైం వాయిస్తోనే. మరి మీ కష్టం అంటే ఎలా చేస్తున్నావు నీ ప్రాక్టీస్ ఎలా ఉంది? నా ప్రాక్టీసా అంటే నువ్వు అమ్మాయి కదా, నువ్వు బాడీ లాంగ్వేజ్ ఏంటి, నీ బాడీ లాంగ్వేజ్ బాగా బెండ్ అయింది. నీ బాడీ లాంగ్వేజ్ వేరు, నీ బెండింగ్స్ ఎక్కువ ఉన్నాయి. నీ నీ బాడీతో చాలా చేయొచ్చు, నాది అలా కాదు. నేను అబ్బాయిని, నాతో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని నేనే అనుకున్నా. అంటే స్టార్టింగ్లో ఏం చేయాలి ఏం చేయాలి అలా స్టార్టింగ్ ఇలా ఎగ్గిరి ఇలా పడటం, అలా అందరికి నచ్చింది అలా పడటం. ఇక అదే కంటిన్యూ అయిపోయాను స్టార్టింగ్ నుంచి. ఇక అందరూ ఓ మీ గాడ్ పడతంటే వావ్ అందరూ అంటున్నా. అలా అనేసరికి ఇక అది స్టార్ట్ చేశాను. ఇక స్టార్ట్ చేసిన కాడి నుంచి ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడ బోన్ క్రాక్ అయింది, సెకండ్ షెడ్యూల్ బ్యాక్ బోన్, థర్డ్ షెడ్యూల్ ఇక్కడ, ఫోర్త్ షెడ్యూల్ హెడ్, ఫిఫ్త్ షెడ్యూల్ నా గ్రాండ్ ఫైల్ అన్న దిస్ లెగ్ నరం కట్ అయిపోయింది. ఈ నరం ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడ పార్ట్ విడిపోయింది, బాడీలో ఏ ఒక్క పార్ట్ సరిగ్గా లేదు. చాలా అంటే చాలా దారుణం. ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయినాయి, ఓకే నో ఐమ్ పర్ఫెక్ట్, నో ప్రాబ్లం, నో ఐమ్ పర్ఫెక్ట్. నువ్వు ఎక్కువగా నైట్ పూట ప్రాక్టీస్ చేస్తే దాని వంటి కదా, నైట్ రెసర్స్ కూడా ఉంది నాకు. అయ్యో అంటే ది అంటే మీన్స్ చేయాలి, ఎందుకంటే కష్టం చేయాలి కొంచెం. బికాజ్ మీన్స్ మన ఇద్దరికి లైఫే కదా, డాన్స్ అంటే లైఫే. సో అలా చేయాలి. సో నైట్ ప్రాక్టీస్ కూడా నేను చేశాను. అంటే అబ్బాయిని కాదు నాది వేరు, బాయ్స్ అన్న తర్వాత మాక్సిమం ఉంటాయి కానీ అమ్మాయి అలా కష్టపడుకుంటా మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటా. అంత కష్టపడి స్టేజ్ మీద ఎలా నవ్వుతాను మరి, ఆ స్మైల్ ఎలా ఇవ్వగలుగుతున్నాను? నేను నవ్వలేదు, సీరియస్గా ఉంటాను. చూసావు కదా అంటే మీన్స్ కమెంట్స్ టైంలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ మీన్స్ అంటే ఫైనాన్స్ లో బాగానే థ్యాంక్ యూ సార్. ఆ టైంలో కొంచెం వచ్చింది కానీ అంత ముందు లేదు. ఎందుకు అలా? నా హ్యాబిట్ అలాగే ఉంది. నేను అంత పాప నువ్వు అలా చేసేదానికి అందరూ అనుకుంటున్నారు అది ఏంటి అప్స యాటిట్యూడ్, అంటే అందరికి వేరే వేరే యాటిట్యూడ్స్ ఉంది, వేరే వేరే స్టైల్స్ ఉంది. సో అది నా స్టైల్. మరి నెక్స్ట్ నా ఫేవరెట్ సాంగ్స్, నీకు నచ్చిన సాంగ్స్ నా ఏంటి, రెండు సాంగ్స్ చెప్పొచ్చు. నీ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్స్ అంటే ఫస్ట్ వచ్చేసి పలకే గోరింక సాంగ్. అంటే ఫస్ట్ ఫస్ట్ యు స్టార్టెడ్ అంటే నువ్వు ఆ సాంగ్ నుంచే చాలా పేరు వచ్చింది నీకు. ఫస్ట్ నేను అంటే ఆ రోజు నాది లవ్ ఫీలియర్ సాంగ్, గుచ్చి గుచ్చి సాంగ్. ఐ విల్ వేర్ లైక్ దిస్. నేను బయట ఉన్నాను, బయట మన ఎల్ఈడీలో ఉంటాయి కదా, అక్కడ నుంచి చూస్తున్నాను నేను డ్యాన్స్. అక్స అందరూ బాగా చేస్తున్నారు, అక్స చేస్తున్నాను, ఓకే అక్సనా ఓకే చూస్తున్నాను. అసలు నిజంగా షాక్ ఏం చేస్తా, అంతకుముందు అంటే అంతకు ముందు నేను చేశాను మూడ్ పర్ఫార్మెన్స్ కానీ నాకు వేరే వేరే గెటప్స్ ఉన్నాయి. అట్లా ఉండేసరికి నేను అంటే అంతే అక్సెప్ట్ చేసిద్దా ఇలా అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ నువ్వు ఆ సాంగ్ చేసిన కాడి నుంచి నిజంగా చెప్తున్నా ఫ్యాన్ అయిపోయాను ఆ సాంగ్కి. తర్వాత వచ్చేసి చాలా సాంగ్లు నీ చేసిన ప్రతి ఒక్క సాంగ్ అంటే ఇష్టం. అది స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా బాగా ఇష్టం. అందరూ స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా అంటారు, అది ఇష్టం. దానికి మించి బాగా ఇష్టమైంది మాత్రం చూసా 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 ఐ లైక్ ఆ సాంగ్. ఆ సాంగ్కి నువ్వు బాగా కష్టపడ్డావు నాకు అర్థమైంది చూసాను నేను. ఐ లైక్ యువర్ ఎక్స్ప్రెషన్స్, లైక్ యువర్ యాటిట్యూడ్, థ్యాంక్ యూ సో మచ్. నా సాంగ్స్లో నీకు నచ్చిన సాంగ్ ఏంటి? నా దాంట్లో అంటే ఒక వర్షం సాంగ్ వచ్చేసావు కదా సోలో సాంగ్, సో అదే నాకు చాలా బాగా నచ్చింది. ఫుల్ ఫీల్గా చేసా అంటే స్టేజ్లో నేను ఐ వాజ్ సిట్టింగ్ ఫ్రంట్, అందరూ కంటెస్టెంట్స్ నా దగ్గరే ఉన్నారు. సో మీ అందరు చూస్తున్నాను, సో లుకింగ్ విజువలీ చాలా బాగుంటుంది మీకు చూస్తానికి. సో ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. సో వర్షం సాంగ్ ఒకటి, ఇంకోటి నువ్వు సెమీఫైనల్స్లో ఒక సాంగ్ చేసావు అందరు గ్రూప్తోనే, నేను మర్చిపోయాను అంటే. సో ఇట్ వాజ్ రియలీ సూపర్, నాకు నచ్చింది ఆ రెండు సాంగ్స్ చాలా. అంతే అంటే మీ మీన్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డిడ్ ద పర్ఫార్మెన్స్ అందరే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అది చెప్పాలి అంటే చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. కానీ నాకు ఈ రెండు ఇంకా కొంచెం చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా ఈవెంట్స్లోనే, సో అంటే
మీ నువ్వు వస్తే స్టేజ్లో, సో ఫ్యాన్స్కి ఫీలింగ్స్ ఏంటి, అంటే మీకు చూస్తే ఫీలింగ్స్ ఏంటి? ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఇప్పుడు ప్రభాస్ అంటే నాకు పిచ్చి, ప్రభాస్ వస్తుందంటే అది ఒక పిచ్చి. ఇప్పుడు ప్రభాస్ వస్తుందంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను? ఓ మై గాడ్, జస్ట్ అలా చూసి సెకండ్ ఇస్తేనే చాలు నాకు. అలాంటిది ఇప్పుడు నేను ఒకరికి ఫ్యాన్ ఉంటాం కాదు, నాకే కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఇన్కేస్ ఒక్కసారి స్టేజ్ మీదకి అలా వెళ్ళానా, ఓ మై గాడ్, హాఫ్ అన్ అవర్ దాకా ఎవ్వరు సైలెంట్గా మాత్రం ఎవ్వరు ఉండరు. నేను కనుక స్టేజ్ మీదకి వస్తే చాలు, అందరూ హ్యాపీ. అంటే అది తెలియని ఒక, అది ఒక ఎనర్జీ అందరికీ. రాజు అంటే గుర్తొచ్చేది ఎనర్జీ, అందరికి ఆటోమేటిక్గా ఎనర్జీ వెళ్ళిపోద్ది. తిరుపతిలో వైజాగ్, మెయిన్ వైజాగ్, వైజాగ్ ఈవెంట్స్ ఎక్కువ వస్తాయి మనకి. ఇంకా తిరుపతి, ఖమ్మం, విజయవాడ, భీమవరం, అన్ని ఊర్లు, చాలా చాలా అంటే చాలా ఊర్లు ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు ఈవెంట్స్కి, దానికి దీనికి అనే పిలుస్తున్నారు. ఇప్పుడు నా కోసం, నా ఫ్యాన్స్ అందరి కోసం నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊరు వెళ్ళి అందరినీ కలిసి అందరితో మాట్లాడతానని ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా, నీకు నాకంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, యువర్ నవ్ హీరోయిన్. నువ్వు స్టేజ్ మీదకి వస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? చాలా అంటే చాలా హ్యాపీ అండ్ అంటే వా ఫీలింగ్స్. అండ్ నా ఫ్యాన్స్ ఎందుకు అది అడగా అంటే, ఎందుకంటే మీన్స్ అక్సాకి యాటిట్యూడ్స్ చాలా మంచి ఉంది, అక్సాకి ఎక్స్ప్రెషన్స్ చాలా మంచి ఉంది, అక్సాకి స్టైల్ చాలా మంది ఉంది. అంటే అందరు ఫ్యాన్స్ నాకు స్టేజ్ మీద వస్తే అలా అలా చెప్పాను. అండ్ ఈవెంట్స్లో కూడా నేను చేశాను, నాలుగు ఐదు నేను చేశాను. సో ఆ టైంలో కూడా చాలా షౌటింగ్స్ మీన్స్ స్టేజ్లో వస్తే, సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు అందరికీ, బికాజ్ దే ఆల్ ఆర్ లవింగ్ టూ మచ్, సో థ్యాంక్స్ టు ఆల్ అవర్ ఫ్యాన్స్, లవ్ యూ. మీ అందరికీ తెలుసు నేను డీ టైటిల్ కొట్టానని, మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు డీ టైటిల్ కొట్టి మీ ముందుకి ఇలా వచ్చాను. చాలామంది ఫ్యాన్స్ తిరుపతి, వైజాగ్, ఇలా మీరు మీ అందరి సపోర్ట్ వల్ల మీరు నా కోసం చాలా చేశారు, ప్రేయర్స్ చేశారు, నేను గెలవాలని చెప్పి అది చేశారు. కొంతమంది తిరుపతిలో గుండె కూడా కొట్టించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యాన్స్, నా కోసం నా యూట్యూబ్లో మీరు కామెంట్స్ పెడుతున్న అన్నీ చూస్తున్నాను నేను. మీ అందరికీ నేను అందరినీ లైక్ చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ వల్ల నేను గెలిచాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, ఐ మిస్ యూ మై ఫ్యాన్స్. So thanks to all of my fans for supporting me a lot. Because of you all I am here on this stage and I got a too much name. I think the lack of fans I have, so because of you all and all views you are giving me, 11.3 million views I have got on Swing Zara performance. So thank you so much for giving me a love, and I just want that you give me love continue, and I hope that in future I will do more and more, and you are praying for me. Thank you so much for that. And because of you all, I am on this stage and continuing. I got eliminated, but I don't think like that, because you all gave me a chance to be a winner, and I think that I am winner because of you all, because you all are supporting me a lot. So thank you so much, and I just prayed that I will continue.